సో ఫ్రెండ్స్, మొన్నటి రోజున ఈ యొక్క ట్రెండ్ లైన్ గురించి క్విజ్ అనేది అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, కొంతమంది కామెంట్స్ అనేది చేశారు. ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఆ యొక్క స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా ఏంటంటే, ఇక్కడ జీవన్ ఆశ అంట వారు ఏమంటున్నారంటే, బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, బట్ నేనైతే ట్రెండ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరేంటంటే కన్ఫర్మేషన్ ట్రేడర్స్ అనమాట. ఓకే, దట్ ఈజ్ గుడ్. దాని తర్వాత తిరుగు ఏమంటున్నారంటే, ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకునే హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది, సో నెక్స్ట్ కూడా సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. సో ఏంటంటే, జనరల్గా ఏంటంటే ఇక్కడ సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మార్కెట్ అనేది ఈ విధంగా స్లోగా హయ్యర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది హయ్యర్ లోస్ అంటాం ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి ఏంటంటే బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళవచ్చు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. దాని తర్వాత చిలక ప్రవీణ్ గారు ఏమంటున్నారంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్, థ్యాంక్ యూ. డౌన్కి వచ్చి స్టాప్ లాస్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంది అంటున్నారు. సో యా, చూద్దాం. చక్రవర్తి గారు, ఓకే. నలది ప్రసాద్ గారు ఏమంటున్నారంటే, ఇఫ్ టేక్ సపోర్ట్ గోయింగ్ టు అప్ సైడ్, ఇఫ్ బ్రేక్ ట్రెండ్ లైన్ గోయింగ్ టు డౌన్ సైడ్. వెరీ గుడ్. ఇక్కడ ఏదన్నా ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి సపోర్ట్ ఏదైనా తీసుకుంటే అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అంటున్నారు. ఒకవేళ ట్రెండ్ లైన్ కింద బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నైస్. అండ్ మురళీకృష్ణ గారు ఏమంటున్నారంటే, బ్రేక్ డౌన్ అవుతుంది, అది నా ఒపీనియన్ సార్. ఓకే, కూల్, చూద్దాం. మీరు చెప్పినట్టు అక్కడక్కడ కన్సల్టేషన్ అవుతుంది, సో బ్రేక్అవుట్ స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ తీసుకుని ఎంట్రీ అవుతే బెటర్, ఆర్ ఫేక్ బ్రేక్అవుట్ కూడా కావచ్చు, బికాజ్ అక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ థాట్స్తో ఉన్నారు. ఒకటి ఏంటంటే కన్సల్టేషన్ తీసుకుంటుంది, వెళితే స్ట్రాంగ్గా కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ ఇది. నెక్స్ట్ ఏమంటున్నారు, ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా జరిగి, ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగి అక్కడ కూడా పైకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఫైన్. ఇక్కడ చక్రవర్తి గారు మళ్ళీ ఏం కామెంట్ చేస్తున్నారంటే, స్టాప్ లాస్ అండింగ్ నెక్స్ట్ అప్ సైడ్ అని చెప్తున్నారు. కిందకు వచ్చి స్టాప్ లాస్ ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్ లో, అక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందేమో అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా సెల్ సైడ్ ఉంటానంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్ సైడ్ అయినా ఉండొచ్చు, నథింగ్ రాంగ్. మీరందరూ కూడా మంచి కామెంట్స్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో చాలా నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడతాయి అంశాలు అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం జనరల్గా ఏంటంటే ఒక బుక్లో చూస్తామన్నాడు, బుక్లో ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే మనకి కంప్లీట్గా కరువ్ ఫిట్టింగ్ అంటాం, కరువ్ ఫిట్టింగ్ ఎగ్జాంపుల్స్ అంటాం. ఎందుకంటే మనకు అర్థం అవటం కోసం ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ మంచి వర్కౌట్ జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బట్ ఇన్ రియాలిటీ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆ రియాలిటీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇచ్చిన చార్టు హ్యావెల్స్ ఇండియా డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి, ఇండెసిషన్ క్యాండిల్ రిజెక్షన్ జరిగింది, దాని తర్వాత మనకి ఇండెసిషన్ జరిగింది. ఇదొక ఇండెసిషన్, ఇదొక ఇండెసిషన్, దాని తర్వాత ఒక సాలిడ్ క్యాండిల్ వచ్చింది. అంత అగ్రెసివ్ సాలిడ్ క్యాండిల్ కాకపోయినప్పుడు కూడా డీసెంట్ అమౌంట్, ఒకవేళ లాంగ్ తీసుకుంటే ఈ క్యాండిల్ పైన లాంగ్ తీసుకుంటాం, కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? బట్ సంథింగ్ ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం యొక్క కాన్సెప్ట్ని మనం కానీ తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. సో కాంటెక్స్ట్ వైజ్గా తీసుకుంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది ఏంటంటే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది ఇక్కడ, రైట్? దాని తర్వాత ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి కీకింగ్ స్టార్ అండ్ ఆఫ్ కోర్స్ బేరిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ ఇచ్చింది. సో ఆబ్వియస్గా బేరిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ తర్వాత మనం ఏం చేస్తాం, షార్ట్ చేస్తాం. ఇక్కడ షార్ట్ చేస్తే ఇమీడియట్గా మనకేంటంటే డౌన్ సైడ్ వెళ్ళాలి, బట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఎంట్రీ ట్రిగ్గర్ అవునట్టే, ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మార్కెట్ని చేజ్ చేయకూడదు. ఓకే, ఎనీహౌ ఇక్కడ బేరిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ మార్కెట్ షుడ్ గో డౌన్ అనమాట, వెళ్ళాలి. బట్ ఏమైందంటే ఇది కికింగ్ స్టార్ రివర్స్ అయింది, మార్కెట్ వెంటనే గ్యాప్ డౌన్ అయిన దగ్గర నుంచి కూడా కంప్లీట్గా బయర్స్ అనేవాళ్ళు రెస్క్యూ చేశారు. చేసి ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీ, హాఫ్ ఆఫ్ ద బాడీ కంటే పైన క్లోజింగ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇదే రివర్సల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే డార్క్ క్లౌడ్ అంటాం, కవర్ అంటాం, అంటే బేరిష్ అనమాట. కానీ ఇది కింద నుంచి పైకి ఉంది కాబట్టి ఇది బుల్లిష్. అగైన్ ఫ్రెండ్స్, ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలంటే యాజ్ పర్ ద బుక్ ఇక్కడ తీసుకుంటాం ఈ క్యాండిల్ పైన. ఇది కూడా మనకి ప్రాఫిట్ అయితే ఎక్కువగా ఏం రాలేదు. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి మార్కెట్ అనేది చూడండి, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడో తీసుకుంటాం, ఎందుకంటే ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, అక్కడ నుంచి కూడా మనకి పెద్దగా ప్రాఫిట్ అయితే రాలేదు. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రేడ్ లాంగ్ ట్రేడ్ మేబీ తీసుకోవచ్చు, బట్ కాంటెక్స్ట్ మార్నింగ్ స్టార్ అయితే ఫెయిల్ అయింది, ఇది అయితే ఫెయిల్ అయింది. ఆబ్వియస్గా ఏంటంటే ఇది కూడా ఫెయిల్ అయింది. సో ఫ్రెండ్స్, ఒక బ్రోటిప్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి ట్రెండ్ని బిలీవ్ చేయండి, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
వాళ్ళు ఒక ట్రెండ్ అనేది తీసుకురావడానికి చాలా కష్టపడతారు బిగ్ ప్లేయర్స్. ఏదో అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇది హై అని చెప్పేసి అంటే టాప్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఓన్లీ టాప్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేయాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోతారు అప్ ట్రెండ్లో. ఓకే, ఎందుకంటే ఇదే టాప్ ఇక్కడ మంచి ఫార్మేషన్ కనిపిస్తుంది, లైక్ డోజెస్ కానీ రిజెక్షన్ కానీ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఇక్కడ షార్ట్ చేస్తుంటారనమాట. తెలుసు వాళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ రిటైలర్స్, ఎందుకంటే మంచి ప్రైస్ కదా ఇది, అక్కడ షార్ట్ చేస్తుంటారు. వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు. ట్రెండ్ అందుకే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్స్ ఏంటంటే మంత్స్, ఇయర్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి డౌన్ ట్రెండ్ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత డౌన్ ట్రెండ్ కూడా మనకి ఇదే బోటం అని చెప్పి ఎవరైనా బై చేశారనుకోండి, ఆ లో అనేది క్లిక్ అయిపోద్ది, మళ్ళీ ఇదే బోటం అని బై చేసి ఆ లో అనేది బ్రేక్అవుట్ అయింది. ఈ విధంగా ఏంటంటే మార్కెట్ వెళ్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ సెడ్ బి డౌన్ ట్రెండ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది ట్రెండ్ ఎలా ఉంది, హైర్ హైస్ క్రియేట్ చేస్తుందా, బిగ్గర్ పిక్చర్లో ఏదన్నా ఫార్మేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ హ్యావెల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఒక నిమిషం. సో ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అదే లెవెల్ని సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ అదే లెవెల్ని సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఫైనల్గా ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్కు ముందే మనకి ఏంటంటే ప్రిపరేషన్తో వచ్చింది అనమాట. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ బయింగ్ యాక్టివిటీ మల్టిపుల్ టైమ్స్ చేస్తుందంటే అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మనం తొందరపడకూడదు, ఎందుకంటే సపోర్ట్ దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఇది వీక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం బాగుంది, సెకండ్ టైం బాగుంది, థర్డ్ టైం బాగుంది, ఫోర్త్ టైం ఏంటంటే వీక్ అయిపోయింది. పెద్దగా బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ లేరు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ హెడ్ ఫార్మేషన్ ఇది, సారీ లెఫ్ట్ షోల్డర్, అండ్ ఇది వచ్చేసరికి మనకి హెడ్ అండ్ రైట్ షోల్డర్. దీన్నే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం, ఇది నెక్ లైన్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి నెక్ లైన్ ఏదైతే మనకి జోన్ మార్క్ చేసినా ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా నెక్ లైన్ అంటాం. సో ఇదంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఫ్రెండ్స్, ప్రాక్టికల్గా ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం. సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో ఈ షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తారు. అదేవిధంగా ఫ్రెండ్స్ రీటెస్ట్లో కూడా షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తారు ప్రొఫెషనల్స్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే ప్రీవియస్ స్ట్రక్చరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఉందో ఆ జోన్ అనేది ఏంటంటే మళ్ళీ స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది. ఎప్పుడైతే ఆ లెవెల్కి వచ్చిందో మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ ఇక్కడ ఫార్మేషన్ జరిగినాయి, కికింగ్ స్టార్ ఫార్మేషన్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరిగింది. ఇవి మనం ట్రేడ్ చేయకూడదా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఒక మార్కెట్ డ్రాప్ అయింది, దాని తర్వాత పైకి వెళ్ళాలి, వెళ్తుంది కదా, బౌన్స్ అవుతుంది కదా, ఎంతో కొంత రికవరీ జరిగితే ఇప్పుడు బౌన్స్ అవుతుంది. ఆ బౌన్స్లో ఫార్మేషన్స్ జరగవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అన్లెస్ అంటే ఏంటంటే మన స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉండి ఏదైనా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అలా ఉంటే తప్పితే మనం ఏంటంటే తొందరపడి మార్కెట్కి ట్రెండ్కి ఎగనిస్ట్గా వెళ్ళకూడదు. మార్కెట్ డ్రాప్ అయింది, పైకి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్గా ఏదో క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరగాల్సిందే. ఓకే, సో అలానే నేను 100% ఇలాగే ఉంటుంది అని చెప్పలేను ప్రతిదీ కూడాను, బట్ ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం హ్యావెల్స్లో. నేను వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే ఇది రెస్పెక్ట్ చేస్తుంది, ఈ రెస్పెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ 1, 2, 3 సార్లు రెస్పెక్ట్ చేసింది, అండ్ ఫోర్త్ టైం కూడా రెస్పెక్ట్ చేసింది. చూడండి ఇక్కడ రాగానే ఇక్కడ దాకా వెళ్ళిపోయింది మార్కెట్, ఒక రిజెక్షన్ కనిపించింది. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మళ్ళీ పైకి వెళ్ళి ఇమ్మీడియట్గా ఏంటంటే రిజెక్ట్ చేశారు. ఇక్కడ నో మోర్ బయింగ్ ప్రెషర్. ఓకే ఫ్రెండ్స్, సేమ్ లైక్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో మనకి ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ కానీ ఏమైనా కనిపించిందా, లేదు. బట్ ఇక్కడ కొంత ఏంటంటే యాక్టివిటీ కనిపించింది. అలాగే మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో 2 పాయింట్స్ని, థర్డ్ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి పెద్దగా యాక్టివిటీ గ్రీన్ క్యాండిల్స్ ఏం కనిపించలేదు. అండ్ ఈ క్యాండిల్ మీరు అన్నారు కదా కొంతమంది బ్రేక్అవుట్ జరిగితే ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, అండ్ ఈ క్యాండిల్ పైన లేదంటే ఈ యొక్క స్వింగ్ మ్యాక్స్ స్టాప్లాస్ అనేది మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మల్టీ డైమెన్షన్లో మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది అండ్ బ్రేక్అవుట్ అయింది. సో బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్లో కనిపిస్తూ ఉంది. అదీగాక ఫ్రెండ్స్ మార్కెట్ డ్రాప్ అయింది స్ట్రాంగ్గా, దాని తర్వాత ఒక కన్సోల్డేషన్ నుంచి బ్రేక్అవుట్ జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఉంటే మనకేంటంటే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సమ్టైమ్స్ రివర్స్ అవ్వచ్చు కూడాను, దానికి కూడా మనం అంటే ప్రిపేర్ అయి ఉండాలి ఎంత లాస్ తీసుకోగలమని చెప్పేసి. సో ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి బ్రేక్ డౌన్ జరుగుతాయో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మార్కెట్ టైమ్ చాలా స్పెండ్ చేసింది ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో స్పాన్ ఆఫ్ వితిన్ 10 డేస్ అంటే స్ట్రాంగ్ మూవ్ వచ్చేసింది. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్ బై చేసుకున్నాం, ఓకే ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేసుకున్నాం, చూడండి స్ట్రాంగ్ డ్రాప్, కాబట్టి మనం చేసుకున్న పుట్ ఆప్షన్ మనకి వితిన్ 10 డేస్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మేబీ డబుల్ ట్రిపుల్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో
అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది, అక్కడ నుంచి కూడా వెరీ ఫాస్ట్ మూవ్ వచ్చింది అనమాట. వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ ఇది, దగ్గర దగ్గర 200 పాయింట్లు అనేది స్పాన్ ఆఫ్ 10-15 డేస్లో రావటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మనం ప్యాటర్న్స్ అండ్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే బెస్ట్ ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే టెలిగ్రామ్లో నేను ఇక్కడ అప్డేట్ చేశాను, స్మాల్ కరెక్షన్ ఏదైనా పాసిబుల్ ఉందని చెప్పేసి దానికి కూడా రీజన్ చెప్తాను, సో దట్ ఏంటంటే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ముందుగా బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఏదైతే అనాలిసిస్ డైలీ డిస్కస్ చేసుకుంటున్నామో అది రియల్గా హెల్ప్ అవుతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అది ఎలాగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది. ఇండెసిషన్ ఇది కొద్దిగా బుల్లిష్ క్యాండిల్. ఓకే, ఒకవేళ ఇక్కడ తీసుకున్న నేనేం చెప్తానంటే ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ అటెంప్ట్లో తీసుకోవడం రిస్క్ ఉంటుంది, సెకండ్ అటెంప్ట్లో ఏదైనా తీసుకుంటే దట్ విల్ బీ గుడ్ అని చెప్తాను. సో మార్కెట్ ఏమైందంటే డ్రాప్ అయింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇండెసిషన్ క్యాండిల్ అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది, రైట్? కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇచ్చింది. బట్ ఈ కాంబినేషన్ మొత్తం కూడా అంటే మనకు ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఆబ్వియస్గా మనం రిస్క్ చేయాలి లాంగ్ సైడ్ అనుకుంటే ఈ క్యాండిల్ మీద లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనకి 40,850 అనేది రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్ స్ట్రక్చర్గా. దాని తర్వాత మనకి బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ బయర్స్ని ట్రాక్ చేయాలి అనుకుంటే ఇది షార్ట్ టర్మ్ మూమెంటం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మన షార్ట్ టర్మ్ మూమెంట్స్ ఇది, కంప్లీట్గా ట్రెండ్ రివర్స్ అవ్వలేదు ఇంకా. ఓకే, సో వాళ్ళు ట్రాక్ చేయాలి బయర్స్ని అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా పుష్ చేశారంటే బయర్స్ బ్రేక్అవుట్ దగ్గర ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలి బిగ్గర్ పిక్చర్లో. అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అయ్యే స్కోప్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ యాజ్ అన్ ఇంట్రాడే ప్లేయర్ ఏంటంటే మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్గా ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, R1 పైన వెరీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఇది. నిన్నటి ఫ్లో అనేది కంటిన్యూ అయింది, ఒక 15 మినిట్స్ మార్కెట్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళి అక్కడ నుంచి కూడా కొద్దిగా రిట్రేస్ తీసుకుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను అప్డేట్ చేసిన దాని గురించి డిస్కస్ చేసేసి వీడియో క్లోజ్ చేద్దాం లెంత్ అవ్వకుండా. ఇక్కడ ఎప్పుడైతే R3కి వచ్చిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే మనం బుల్లిష్లో ఉన్నాయి, ఎందుకంటే మంచి క్యాండిల్స్ బుల్లిష్ సైడ్ ఉన్నాయి అండ్ వ్యూ అనేది బుల్లిష్లో ఉంది. ఇక్కడ కూడా రిజెక్షన్ జరిగింది. బట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం జరిగిందంటే హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. క్లియరా? హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇది రిజెక్షన్ జరిగింది. ఈ రిజెక్షన్ తర్వాత ఏంటంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, అంత స్ట్రాంగ్ కాదు బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఎప్పుడైతే క్యాండిల్ చూసాను నేను ఏంటంటే అప్డేట్ చేశాను. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మంచి వొలటాలిటీ ఉంది, ఈరోజు పెద్ద పెద్ద క్యాండిల్స్తో వెళ్ళింది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే ఈ యొక్క ఫోర్సు నేను అబ్జర్వ్ చేశాను, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫాస్ట్గా వచ్చింది. దాని తర్వాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది, నేను ఏంటంటే ఇమీడియట్గా ఓకే ఐఎమ్ రాంగ్ అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, డౌన్ సైడ్ ఈ లెవెల్కి వస్తుందేమో, ఈ లెవెల్ని టెస్ట్ చేస్తాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను అనమాట మార్కెట్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో రిజెక్ట్ చేశాడు. సో ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏదైనా పైకి వెళ్తాడేమో, దట్ ఈస్ ద సెకండరీ. ఇక్కడ దాకా వస్తాడని ఎక్స్పెక్టేషన్ అయితే చేశాను, బట్ ఇమీడియట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. మార్కెట్ ప్రైస్ యాక్షన్ అయితే వెరీ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ మళ్ళీ రిజెక్షన్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఓకే, సో బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు స్ట్రాంగ్గా, మళ్ళీ బ్రేక్అవుట్ క్యాండిల్, అక్కడ నుంచి కూడా ర్యాలీ అనేది జరిగింది. అంత వన్ వే ట్రాఫిక్లో ఏం వెళ్ళలేదు, పెద్ద పెద్ద ఆస్కిలేషన్స్తో వెళ్ళింది మార్కెట్. సో సెల్ చేసేవాళ్ళు ఉన్నారు, బై చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట మార్కెట్లో. క్లియర్గా ఏంటంటే మనకి ఒక కాంటెక్స్ట్లో వెళ్ళలేదు. చూడండి, వెళ్ళిన విధానంలో ప్రతిసారి రిట్రేస్మెంట్ స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉంది. ఎనీహౌ, దట్ ఈస్ ద డైనమిక్స్ ఆఫ్ ద మార్కెట్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టుమారో వీడియోలో మళ్ళీ క్విజ్ అనేది కండక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను. ఓకే, హోప్ ఈ వీడియోలో నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.